రాష్ట్ర అభివృద్దిపై టీడీపీకి చిత్తశుద్ది లేదని అఖిలపక్ష సమావేశం ద్వారా మరొకసారి స్పష్టమైంది అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా ఏపీ బాగుపడటం ఇష్టం లేదని, అందుకే అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం టీడీపీ కనీసం ప్రస్తావించలేదన్నారు. వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే టీడీపీ కాంప్రమైజ్ అయిందని, ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి నిధుల కోసం టీడీపీ ఆరాటపడుతోందంటూ విమర్శించారు విజయసాయి. ఆంధ్రరాష్ట్రం బాగుపడడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ నాయుడు కానీ వాళ్ళు సొంతంగా ఆర్జించుకోవాలి, సంపాదించుకోవాలి, దోచుకోవాలి అన్నటువంటి ఒక ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ప్రజల ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు.